నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల రణం స్టార్ట్ అయింది అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడిగోద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు శరవేగంగా ఎన్నికలలో దూసుకెళ్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారులను తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ అభిప్రాయం మరి ఈరోజు దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెండోసారి దిందులూరు గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండాను రెపరపలాడేస్తా అని చెప్పి ఇప్పటికే చాలా వేగంగా రాకెట్లా దూసుకుపోతున్నారు నియోజకవర్గంలో ఈ ప్రచార సరళిలో ప్రజల్లో స్పందన ఎలా ఉంది ప్రత్యర్థి పార్టీలు మూడు పార్టీలు కలిసి చేసే రాజకీయ కుట్రలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో మరి ఎమ్మెల్యే గారిని తెలుసుకుందాం నమస్కారం సార్ బాగున్నా సార్ ఎలా ఉన్నారు మీరు చాలా రోజు రోజుకి ప్రచారంలో బిజీ మీరు బాగా టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా ఒకసారి ఎక్కడ తగ్గలేదు మీరు ఆ జోషి అంటారు జోషేం కాదన్న ఇదంతా ప్రజల యొక్క ఆశీర్వాదం బాధ్యత ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ బుజస్కంద వాళ్ళందరి యొక్క బాధ్యతను మేము మోస్తూ ఉన్నాం ఈరోజు తప్పకుండా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు మళ్ళీ వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే అందరము కూడా కష్టపడాలి ప్రతి ఒక్కళ్ళము కూడా ఈరోజు కార్యకర్తగా నాతో సహా ముఖ్యమంత్రి గారితో సహా అందరం ఈరోజు కార్యకర్తలుగా మేము పని చేస్తేనే రేపు మా కార్యకర్తలందరికీ అండగా నిలబడగలుగుతాం అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం మేము ఏం మంచి చేశాము ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అయినా కూడా ఏ విధంగా అధిగమించి ఈరోజు ఈ నియోజకవర్గానికి ముందుకు తీసుకువెళ్ళాము అన్నీ ప్రజలకు వివరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రజలకి చెప్పి ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ఉన్నాం ఈరోజు మరి నెంగళూరు కాన్ఫిడెన్స్లో మీరు ఇప్పటికీ సుడిగాలే పర్యటన చేస్తున్నారు కాంటెన్సీలో ప్రజలతో అవుతున్నారు మరి అబ్బాయి చౌదరి గారు పిలిపే మాకు బంగారం అనేదా తెచ్చుకోగలిగారు ఎట్లా సాధ్యపడింది అది అంటే డెఫినెట్గా ఈరోజు అంటే ఏ నేను ఒకే ఒక సిద్ధాంతం ఇక్కడికి రావటం జరిగింది ఎందుకంటే అది గతంలో దెందులూరులో కొరవడింది ఏంటనేది ఏదన్నా ఒక వ్యక్తి ఒక ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బంది ఆ వ్యక్తిని గౌరవంగా మాట్లాడి ఒకవేళ ఆ పని నేను చేసినా చేయలేకపోయినా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి గౌరవంగా వాళ్ళని పంపించాలనేటువంటి ఒక ఆశయంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అదే ఆశయాన్ని ఈరోజు తీసుకువెళ్తూ ఉన్నా వీలైనంత వరకు కూడా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల్లో వీలైనంత వరకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి సమాధానం చెప్పాం కొన్ని పనులు చేసి ఉండగలుగుంటాం కొన్ని పనులు చేయలేకపోయి ఉండవచ్చు కానీ ఎవరిని కించపరిచే విధంగా ఎప్పుడు కావాలని ఎప్పుడు మేము చేయలేదు ఈరోజు తప్పకుండా అదే మాకు ఆశీర్వాదం అవుతుంది అవ్వాలి అని కూడా కోరుకుంటూ ఉన్నాను పది సంవత్సరాలుగా దిందులూరు నియోజకవర్గంలో పరుష పదాలతో నియోజకవర్గ ప్రజలు ఎనభై నాలుగు గ్రామాల్లో చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు అని చెప్పి అందరూ తెలిసిన విషయం మీ ప్రచారంలో ప్రజలు వెళ్ళినప్పుడు కూడా అందరినీ గౌరవంగా అన్న అక్క చెల్లి తమ్ముడని పిలిచే అబ్బాయి చౌదరి గారు కావాలా పరుష పదజాలతో పిలిచే అభ్యర్థి కావాలని చెప్పి అడుగుతున్నప్పుడు అందరు అబ్బాయి చౌదరి గారికి జే కొడుతున్నారు మరి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఏ అభ్యర్థి అయినా ప్రజలతో గౌరవంగా మర్యాదగా మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లోకి వెళ్ళి ఎలాంటి మెసేజ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం ఇలాంటి పరిస్థితి వచ్చిన నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ రెండోసారి దెందులూరు గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెడ్డాను ఎగరవేయాలని చెప్పి తప్పంలో ఉన్నారు మీకంటే ముందు ప్రజలు కూడా సహకరించబోతున్నాం అట్లాంటి మీరు విద్యావంతుడిగా అట్లాంటి వ్యక్తులకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు ఈరోజు ఒక శాసన సభ్యుడి యొక్క డ్యూటీస్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నేను ఒక శాసనసభ్యుడిగా సభ్యుడిగా సభల్లో చట్టాలను చేయాల్సిన అవసరం ఉంది చట్టాలు చేసేటప్పుడు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర సమస్యలపై కానీ దెందలూరు నియోజకవర్గంలో మేము చూస్తున్నటువంటి పరిస్థితులు బట్టి కానీ దాన్ని మేము శాసనసభలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నేను అనేక సందర్భాల్లో ఈరోజు శాసనసభ రెండు సంవత్సరాల పాటు కరోనాలో ఇబ్బంది వచ్చిన ఐదు గంటల పదమూడు నిమిషాలు అసెంబ్లీలో చాలా విషయాలపై నేను మాట్లాడటం జరిగింది నియోజకవర్గ సమస్యలపై మాట్లాడటం జరిగింది నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడటం జరిగింది రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడటం జరిగింది ఎగ్రికల్చర్ గురించి మాట్లాడటం జరిగింది కొల్లేరు ప్రాంతం గురించి ప్రత్యేకించి మాట్లాడటం జరిగింది లిఫ్ట్ అదేవిధంగా అన్ని ఎంప్లాయ్మెంటు అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అది ఒక శాసనసభ్యుడిగా మా యొక్క అని నేను భావిస్తూ ఉన్నా ఈరోజు గత శాసన ఎవరిని నేను విమర్శించాలని నాకు లేదు కానీ ఈరోజు ఎవరైతే ఈరోజు తెలుగుదేశంలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక్కరోజన్నా శాసనసభలో దెందులూరు నియోజకవర్గ సమస్యల గురించి కానీ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ శాసనసభలోనే మాట్లాడలేనటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి మాయమాటలు చెబుతూ శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకోండి అంటే ఎలా అన్న ఈరోజు పది సంవత్సరాలుగా శాసనసభ్యుడు చేసినటువంటి వ్యక్తి ఎన్ని నిమిషాలు మాట్లాడారు శాసనసభలో ఏదన్నా టాపిక్ ఆయన అనర్గలంగా మాట్లాడిన సందర్భం ఉందా ఈరోజు నేను చెప్తూ ఉన్నా దాదాపు నలభై సబ్జెక్ట్స్పై ఐదు గంటల పదమూడు నిమిషాల పైచెలుకగా శాసనసభలో నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలను వారి యొక్క ఈ వారి యొక్క ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను వాళ్ళన్నీ కూడా నేను శాసనసభలో ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారు ఉన్నప్పుడు వాటి కూడా లేవనెత్తడం జరిగింది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ నోట్ చేసుకోవడం జరిగింది దాని దరిమల అవన్నీ కూడా ఇక్కడ పనులు చేసేటువంటి కార్యక్రమం చే చేయటం జరిగింది కాబట్టి డెఫినెట్గా యాజ్ రోల్ ఆఫ్ ఎ శాసనసభ ఏంటనేది తెలిసినటువంటి వ్యక్తిగా తప్పకుండా ఈరోజు ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఏదైతే కోరుకున్నారో మా దగ్గర నుంచి గౌరవాన్ని కోరుకున్నారు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని నిలబడాలని కోరుకున్నారు వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అబ్బాయి చౌదరి ఉన్నాడు అనేటువంటి భరోసా వాళ్ళకి కల్పిస్తూ ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా ప్రజా గళాన్ని అసెంబ్లీలో వినిపించాం అనేక నేషనల్ మీడియాస్లో నేషనల్ స్పోక్స్ పర్సన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి అనేక నేషనల్ టీవీ ఎన్డీటీవీ అవనివ్వండి రిపబ్లిక్ టీవీ అవనివ్వండి టైమ్స్ ఆఫ్ ఇండియా అవనండి ఇలాంటి ఛానల్స్లో కూడా దాదాపు పది గంటల పై పైచెలుకగా వివిధ టాపిక్లపై నేను మాట్లాడటం జరిగింది అంటే ఈరోజు నియోజకవర్గ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని శాసనసభలోనే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ మీడియా లెవెల్లో కూడా డిబేట్స్లో పాల్గొని వాటిని తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర సమస్యల గురించి కూడా అది ఒక శాసనసభ్యుడిగా నా యొక్క కర్తవ్యం అనుకుంటూ ఉన్నా అదే చేస్తున్నా ప్రజలు నేను చేసిన మంచిని నేను చేసినటువంటిది మంచిదని వాళ్ళు భావిస్తే నేను ఎవరికీ అన్యాయం చేయకుండా మేము మంచి చేసామని ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం మాకుంది ఆశీర్వదిస్తే తప్పకుండా రెండోసారి మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల యొక్క కష్టాలని అన్నిటినీ కూడా అదేవిధంగా అసెంబ్లీలో కానీ అవసరమైతే ఢిల్లీ లెవెల్లో కానీ దాన్ని వినిపిస్తాము ఈ రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి మా యొక్క ఆకాంక్షగా ముందుకు వెళ్తాం ఎన్నిక ఎన్నికల వేళ సహజంగా రాజకీయాల్లో ఆవేశాలు ఆగ్రహాలు ఆందోళనలు ఉంటాయి కానీ దెందులూరు అనగానే ప్రజలు ఆసక్తి దురచొస్తున్నారు సౌమ్యుడు అబ్బాయి చౌదరి గారు టీడీపీ అభ్యర్థి ఎలా ఉంటాడనేది రా ఈ దెందులూరు నియోజక ప్రజలు తెలుసు ఇప్పటికే మీరు చేస్తున్న ప్రచార స్థలలో కొన్ని గ్రామాల్లో రోడ్ల మీద మీటింగ్లు పెట్టి అబ్బాయి చౌదరి గారు కానమైన అడ్డుకునే పరిస్థితి చేసి రచ్చగొట్ట ద్వారా ఎవరు వస్తున్నప్పుడు మీ వైఖరి ఎలా ఉండబోతుంది నేను నేను ఈరోజు సమన్వయం పాటిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు నేను ఏ ఊరు వెళ్తున్నానో ముందుగానే మా షెడ్యూల్ చెప్తున్నాం ఏ ఊరిలో మేము కార్యక్రమం మేము ఈరోజు ఏం చేస్తున్నాం మేం సిద్ధం మా ఊరు సిద్ధం అంటూ దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఏ ప్ర ఈ ప్రభుత్వం వచ్చాక అబ్బాయి చౌదరి వచ్చాక ఏం చేసామనేది ప్రతి గడప దగ్గరికి మా నాయకులు వెళ్ళి ప్రతి ఊరిలో కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు మేము అదే చేస్తున్నాం మేము ఏం చేశామో చెప్తూ ఉన్నాం ఎవరిని కూడా విమర్శించట్లా అయినప్పటికీ కూడా ఈరోజు కావాలని ఏదో ఒక విధంగా అబ్బాయి చౌదరి ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉంచట్లేదనేటువంటి వాతావరణం ప్రజల్లో కల్పించాలనేటువంటి భావనతో ఈరోజు నిన్న నేను మొండూరు గ్రామం వెళ్ళా మీ టీం కూడా అక్కడికి వచ్చారన్న మొండూరు గ్రామంలో నేను ఎటైతే వెళ్తున్నానో అదే రోడ్డు మీద కావాలని ఒక ఇరవై మందినో ముప్పై మందినో కూర్చోబెట్టి వేసి నేను వెళ్ళేటువంటి దారిలోనే కుర్చీలు వేసుకుని కూర్చోనేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే అది అటువంటి రాజకీయం చేయాలి అంటే అంతకంటే బాగా చేయగలం ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక ఊరు నేను వెళ్తున్నాను అంటే నేను ఈరోజు పిలుపునిస్తే పదివేల నుంచి ఇరవై వేల మంది కార్యకర్తలు వచ్చి అక్కడ నిరకమల నుంచి ఉంటారు అటువంటి వాతావరణం కల్పించాలని ఉద్దేశం నాకు లేదు కావని చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి కేవలం నేను ఎక్కడైతే కార్యక్రమాలు చేస్తున్నానో అక్కడ ఏదో ఒక విధంగా గొడవ పెట్టాలి ఈరోజు నేను అక్కడ కార్యక్రమం చేస్తున్నానన్న నేను చేస్తుంది ఏంటి కొంతమంది మా పార్టీలోకి జాయిన్ అయ్యారు తర్వాత గడప గడప కార్యక్రమం నేను ఆ సందులో చేస్తున్నాను అదే సందు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో కుర్చీలు లేచుకునే ప్రయత్నం ఇతనే అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను గనక దాన్ని రి సపోర్టివ్గా తీసుకోకుండా నేను కూడా వేరేగా ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు నా దగ్గర ఆ రోజు నేను పిలుపునిస్తే వెయ్యి మంది రెండు వేల మంది అక్కడ అరగంటలో రావడానికి సిద్ధంగా ఉన్నారు నేనే తమాయించుకుని నేనే వాళ్ళందరికీ మాకు నాయక కార్యకర్తలకు సర్ది చెప్పి ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు ప్రజలే నిర్ణీతులు లెట్ ద పీపుల్ డిసైడ్ హూ ఇస్ డూయింగ్ రైట్ హూఇజ్ డూయింగ్ రాంగ్ అదైతే నేను చెప్తూ ఉన్నా ఏదో ఒక వ్యక్తిని తాగుబోసి ఆ వ్యక్తిని తీసుకువచ్చి నా పక్కన ఉన్నటువంటి ఇప్పుడు నేను ప్రచారానికి వెళితే నా పక్కన మా జెడ్పీటీసీ గారు మా ఎంపీపి గారు వీళ్ళు ఆ మహిళలపై ఏళ్ళు చూపించడం ఏంటన్నది ఏది అంటే ఇస్ సర్టెన్ స్టేజ్ వేర్ ఆ లిమిట్ని కూడా నేను కూడా టాలరేట్ చేస్తాను కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇదంతా నేను మా ఒక మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒకటే తెలియజేస్తున్నా మేము సమన్వయంతోనే ముందుకు వెళ్తాం ఈరోజు ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఈ రెండు నెలలు ప్రజలే అన్నీ గమనిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో మంచి చేసి ముందుకు వెళ్ళాం చేతగాకైతే కాదు ఈరోజు నేను ఎదురు తిరిగి చేయాలి అంటే చాలా ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు ఇదేం గతంలో దెందులూరు కాదు ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తికి ప్రతి గ్రామంలో టీం ఉంది ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఎదుర్కోగలిగినటువంటి సత్తా నాకు ఉంది కానీ నేను తమాయించుకుని ప్రచారం చేద్దామనేటువంటి మా యువకులకు కానీ మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అధికారులకు కానీ అందరూ కూడా మేమే ఈరోజు తమాయించుకుని ప్రజలకి అన్ని గమనిస్తున్నారని వెళ్తున్నా నేను ఈరోజు ఎవ అటే పార్టీలో పోటీ చేస్తున్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నా మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం లెట్ లెట్ ద పీపుల్ డిసైడ్ దెందులూరు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారో మిమ్మల్ని ఆశీర్వదిస్తారో ప్రజల నిర్ణీతులు ప్రజలు నిర్ణయిస్తారు కానీ కావాలని గొడవలు పెట్టుకునేటువంటి పద్ధతి మీరన్నా ఆపుకోండి మీరు ఆపుకోకపోతే దాన్ని ఎలా ఆపాలో కూడా అబ్బాయి చౌదరికి తెలుసు విషయం మీరు గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకు కూడా సున్నితంగా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్లో సలసింతలపూడి మండలం సల సలచింతలపూడి దగ్గర తిమ్మాపురం తిమ్మనగూడెం ఒక అబ్బాయిని రోడ్డు మీద పెట్టి మీరు వస్తుంటే వెహికల్ మీద అతనితో రకరకాల సైకిల్ మీ వెనకాల జడ్పిడిస్ గారు లేడీస్ వాళ్ళందరూ ఉన్నారు మరి అతనికి దెబ్బలు తగిలిం లేదు తెలియదు రకరకాలుగా ప్రయోగం జరిగింది మళ్ళీ నిన్ననే మండలు చేశారు రేపు నుంచి రోజు రోజుకి మిమ్మల్ని రచ్చగొట్టే ద్వారంలో ఉన్నప్పుడు అబ్బాయి చౌదరి గారు వైఖరి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అలా నేను నేను అదే చెప్తూ ఉన్నా నన్ను డెఫినెట్లీ పాలిటిక్స్ అన్నాక ఆర్గ్యుమెంట్ ఉండాలి మనం చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ప్రజలకు నచ్చాలి డెఫినెట్గా ఈరోజు చెప్తూ ఉన్నా చింతమనేని ప్రభాకర్కి నిజంగా తను మంచి చేశాడు పది అనుకుంటే డిబేట్కి రమ్మనండి లెట్ హిమ్ కమ్ డిబేట్ విత్ మీ నేను నాలుగు సంవత్సరాల పది నెలలో ఏ ఊర్లో ఏం చేశానో నేను చెప్తా తన పది సంవత్సరాల్లో ఏ ఊర్లో ఏం చేశాడో తను చెప్పానండి ప్రజలే నిర్ణయిస్తారు కదా అంతేగాని ఈరోజు ఈరోజు వాళ్ళు భయపెడితే భయపడిపోవటానికి ఇక్కడ ఉందేమీ జగన్మోహన్ గారి రెడ్డి గారి సైనికుడు కొట్టారు ఉన్నాడు ఇక్కడ అంతేగాని ఏదో వీళ్ళు భయపెడితే భయపడిపోవటానికి ఎవరు ఇక్కడ లేం కానీ నేను ఈరోజు కూడా చెప్తున్నాను నాకు అసలు గొడవలు చేయాలనేటువంటి ఆలోచన లేదు ఆ ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రాల గొడవలు పెట్టాలనో గొడవలు ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు కానీ కావాలని ఒకరినో ఇద్దరినో ఎక్కొట్టి మా దగ్గరికి పంపించి ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తికి నియోజకవర్గంలో మంచి పేరు ఉంది అని మా కార్యకర్తలకు మంచి పేరు ఉంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంటే గౌరవంగా ఉంటారనేటువంటి దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని చెడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఓపిక్గానే ఉంటాం ఓపిక్గానే ముందుకు వెళ్తామని కూడా నేను ఎస్పీ గారికి నేను చెప్పా డెఫినెట్గా ఓపిక్గానే ముందుకు వెళ్తాం డిపార్ట్మెంటల్ పరంగా కానీ మేము కానీ కానీ అది నాట్ ఎ రైట్ పాలిటిక్స్ అంటూ ఉన్నా మీరు గతంలో చేసినట్టుగా మళ్ళీ నియోజకవర్గంలో ఒక భయానక వాతావరణం తేవాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మేము సమన్వయంతో ముందుకు వెళ్తాం జనాలే డిసైడ్ చేస్తూ ఉంటారు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం అంటే కావాలని నేను ప్రచారం చేసే సందులోకి వచ్చి కుర్చీలు ముందేసుకుని కూర్చుని కావాలని డిస్టర్బ్ చేసే వాతావరణం కరెక్ట్ అని కాదా అని నియోజకవర్గంలో పెద్దలు ఆలోచించాలి ఇప్పుడు నేను అదే కనుక నేను అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి నేను వేరేగా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే నాకు పది నిమిషాలే పడుతుంది కానీ నేనే మేమే తమాయించుకుని మేమే సమన్వయంతో రోజు ముందుకు వెళ్తూ ఉన్నాం అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటే వాళ్ళకి మంచిది చేస్తే వాళ్ళే ఇబ్బంది పడతారని తెలియజేస్తారు ప్రతిసారి చెప్తున్నారు ప్రభాకర్ గారు చింతనేం ప్రభాకర్ గారు ప్రతి మీటింగ్లో దెందులూరులో గెలిచేది చింతనేం ప్రభాకర్ గారు గెలిచిన వెంటనే ఫస్ట్ చేసేది సూట్ కేసులు ఇచ్చి మళ్ళా తరిమేస్తాను అని సవాల్ విసిరుస్తున్నాడు నిన్న మొన్న కూడా రీసెంట్గా కూడా అదే వీడియోలు బయటికి ట్రోల్ చేస్తున్నాయి ఏంటంటారు దానికి అర్థం ఏంటనుకో ఏమనుకోవాలి ఇది ఎవ్వరు జాగీరు కాదు ఎవడో ఒకడు వచ్చి వేరే వాళ్ళందరినీ తన సంస్కారంతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది ప్రభాకర్కి అదే చెప్తూ ఉన్నా ఒక సభ్యుడు అనేటువంటి వ్యక్తిని చూసి మన ఎనకమాలు ఉండేటువంటి అనేక మంది మనం ఫాలో అవుతారు మనము అగ్రెసివ్ నేచర్లో లేకపోతే మనం నోటదోలతో మనం మాట్లాడితే అదే వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు నీ యొక్క నోటదోలను ముందు తగ్గించుకో ఒక శాసనసభ్యుడిగా రెండుసార్లు చేసినటువంటి వ్యక్తికి నేను సలహా ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో నువ్వు రాకూడదనుకుంటూ ఉన్నా ఎందుకంటే నువ్వు ఎవరిని తిడుతూ ఉన్నావు నీ కోసం అహర్నెస్లో పనిచేసి నీకు టికెట్ ఇవ్వాలని పోయి ఎవరైతే నీ కోసం ప్రయత్నం చేశారో అటువంటి వాళ్ళని సూట్ కేస్ ఇచ్చి వాళ్ళని పంపిస్తానంటాం ఎందుకంటే నిన్ను నీకు ఎలాగో నన్ను సూట్ కేస్ ఇచ్చో మా నాయకులను సూట్ కేస్ ఇచ్చో పంపించే సినిమా లేదని నీకు తెలుసు ఈరోజు ఎందుకు మరి అలాంటి మాటలు మాట్లాడుకోవటం అన్నెసరీగా డిగ్రేడెడ్ పాలిటిక్స్ డిగ్రేడెడ్ పొలిటీషియనే చేస్తాడు ఒక డిగ్రేడెడ్ పొలిటీషియన్గా ఒక ఇటువంటి లాస్ట్ గ్రేడ్ పాలిటిక్స్ నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తున్నావు ఎవరు ఎవరిని సూట్ కేసులు ఇచ్చి పంపించే అంత సినిమా ఉండదు ఉండబోదు ఈ ఎందులూరులో అసలు అలాంటి ఆటలు సాగవు గుర్తుపెట్టుకో మరి సింతమే ప్రభాకర్ గారు టిక్కెట్ విషయంలో అది మీకు సంబంధం లేకపోయినా మీ కాన్ఫిడెన్స్లో మీ ప్రత్యర్థి లాస్ట్ మినిట్ వరకు టికెట్ రాలేదని చెప్పంటే పార్టీ కూడా అతనికి టిక్కెట్ నిరాకరించింది రకరకాల ప్రయోగాలు రకరకాల అసమ్మతి వర్గాలు పార్టీలోనే వ్యతిరేక వర్గం టికెట్ ఇవ్వద్దన్న ప్రభాకర్కర్ అన్నప్పుడు అతను అస్త్రం లాస్ట్ అస్త్రంగా సంథింగ్ అతను ఏదో సూసైడ్ చేసుకుంటానని అంటేనే టికెట్ ఇచ్చారని చెప్పి విస్తృతంగా దిందు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది రాష్ట్రం అంతా జరుగుతుంది మరి మీరు కూడా దుగ్గ్రాలు వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే దానికి మర్మం ఏంటి దాని మీనింగ్ ఏంటి అని అబ్సల్యూట్లీ అపోజిషన్ పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తారనేది మాకు ఇట్స్ నాట్ అబ్ ఇట్స్ నాట్ అవర్ మ్యాటర్ మేము ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నాకు వాళ్ళ సీనియర్ నాయకులు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇతనికి టికెట్ ఇవ్వకుంటే నెక్స్ట్ డేనే నేను మీరు అన్నట్టుగానే నేను ఏదో ఒకటి చేసుకుంటాను పార్టీ దగ్గరికి వచ్చి హెడ్ ఆఫీస్కి వచ్చి అని ఏదో చేశాడు భయపెట్టి టికెట్ తెచ్చుకున్నాడు ఇక జాలి పడిచ్చారు అని చెప్తున్నారు డజెంట్ మ్యాటర్ ఐ మీన్ వాట్ ఎవర్ వే హీ గాట్ ద టికెట్ తనే అది అది అసలు నాకు రిలవెంట్ సబ్జెక్ట్ మేము అనుకుంటాము అదొక ని నేను మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆవశ్యకత కూడా లేదనుకుంటూ ఉన్నా ఇక నేనైతే ఒక విషయంలో ప్రభాకర్ పోటీ చేస్తే నాకు కూడా మంచిది ఎందుకంటే దెన్ పీపుల్ కెన్ కంపేర్ హిస్ టెన్ ఇయర్స్ వర్సెస్ మై ఫైవ్ ఇయర్స్ సో కంపేర్ చేసుకుని దేవల్ డిసైడ్ హూ ఇస్ బెటర్ సో అతను పోటీ చేస్తేనే నాకు కూడా మంచిదే అనుకుంటూ ఉన్నా ఇబ్బంది ఈరోజు ప్రభాకర్ గారు కాకుండా ఎవరు వచ్చి పోటీ చేసినా నాకేం ఇబ్బంది లేదు బట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రభాకర్ ఇట్స్ మచ్ ఈజియర్ ఫర్ అస్ ఎందుకంటే టెన్ ఇయర్స్ వర్సెస్ ఫైవ్ ఇయర్స్ జనాలకు కూడా ఈజీ ఎందుకంటే యాజ్ అ ఓటర్గా ఈరోజు ఒక ఫస్ట్ టైం ఓటర్ కానీ ఏ ఓటర్ను వస్తే ఎస్ దేని మీద ఓట్ చేయాలి టెన్ ఇయర్స్ చందమనేని వర్సెస్ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి చౌదరి వెరీ క్లియర్ కట్గా ఉంది సో ఓటర్ డిసైడ్ అవుతాడు సో అతనైతేనే నాకు కూడా నయం ఎందుకంటే తన ట్రాక్ రికార్డు తనకుంది నా ట్రాక్ నాకు నాకుంది ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ ట్రాక్ రికార్డ్ మంచిది అనేది మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం ఈస్ టెన్ ఇయర్స్ కంటే కూడా మా ఫైవ్ ఇయర్స్ ఇస్ ఫార్ ఫార్ బెటర్ అని సో డెఫినెట్గా పీపుల్ ఈరోజు మాతో ఉంటారని మాకు గట్టి నమ్మకం ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏ ఊరు వెళ్ళినా ప్రచారం చేసినా మీ వెనక మీ ప్రచారం ఆ గ్రామంలో పూర్తయ్యేలోపు అయ్యేలోపు చింతనే ప్రభాకర్ గారు జెండా లేని కార్లో తిరుగుతూ ఏం జరుగుతుందో ఏదో విధంగా అక్కడ ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టే దోరతో వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారం దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది ఓటమి భయం అంటారు కదా ఈరోజు ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకి మీరు అన్నది రైటే నేను కూడా చూశారు రెండు మూడు గ్రామాలు నేను వెళ్తే ఏదో వేరే కారులో వచ్చి అక్కడికి వచ్చి నేనేం మాట్లాడుతున్నానను నా దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడుతున్నారనో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే కూడా అలాగే ఎనకమాలు వస్తాయని ప్రయత్నం చేశాడు సో ఇవన్నీ ఏంటంటే చీప్ పాలిటిక్స్ అన్న నథింగ్ ఎల్స్ అంటే ఒక డిగ్రేడెడ్ పాలిటిక్స్ అండ్ డిగ్రేడెడ్ పొలిటీషియన్ అతను లాంటి వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు సో అతను వెనకమాలు వస్తే మాకేంటి ముందు మాకు వస్తే అన్న మాకు ఇటువంటి ఇబ్బంది లేదు డెఫినెట్లీ నేను ఒకటే చెప్తూ ఉన్నా దెందులో నియోజక ప్రజలకి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి మూడు వేల వంద కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో చేయటం జరిగింది చాలా ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కొనసాగాలి ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలి గొడవలు ఏమీ లేకుండా ఉండాలి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి రైతన్నకు మంచి జరగాలన్నా ఇక్కడ చదువుకునే పిల్లలకి మంచి జరగాలన్నా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు గౌరవం దక్కాలన్నా లేకుంటే పెద్దవారికి గౌరవం దక్కాలన్నా డెఫినెట్గా ఈరోజు ఒకటే చెప్తున్నా ఓట్ ఫర్ అబ్బాయి చౌదరి డెఫినెట్గా మీ గౌరవాన్ని ఈ నియోజకవర్గ ప్రతిష్ఠని కాపాడే బాధ్యత నాది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇరవై నాలుగు ఎన్నికలు మీ మెజార్టీ ఎంత ఉండబోతున్నాను అని సి డెఫినెట్లీ ఎవరీ పొలిటీషియన్ మనం పోటీ చేసేటప్పుడు ఒక టార్గెట్గా పనిచేస్తూ ఉంటారు డెఫినెట్గా నేనైతే ఈరోజు యాభై వేల మెజార్టీ రావాలనేటువంటి ప్రయత్నంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నా లెట్ ద పీపుల్ డిసైడ్ ఒక్క ఓటు మెజార్టీ ఇచ్చిన గతంలో కంటే బాగా చేశారు అనుకుంటా డెఫినెట్లీ యాభై వేల మెజార్టీ ఈజ్ అవర్ టార్గెట్ అండ్ విల్ గో అండ్ గెటెడ్ దెందులూరు నియోజకవర్గంలో అరాచకాలకు అక్రమాలకు దౌర్జన్యాలకు కాలం చెల్లింది ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఉంది విద్యావంతుడు దెందులూరులో కొటార్ అంటే దెందులూరులో ప్రజలకి కుటుంబంలో ఒక కుటుంబంగా ఉంటూ వారింట్లో సభ్యుడిగా ఏ ఇబ్బంది వచ్చినా అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటూ వారితో మమేకమే కుటుంబమే కొటారి కుటుంబం మరి ఈ కొటారి కుటుంబాన్ని కాదని దెందులూ నియోజకవర్గ ప్రజలు అరాచకాలు సృష్టించే వారికి పట్టం కడతారంటే దెందులూరులో ఆ ఛాన్స్ రెండు వేల పంతొమ్మిదితోనే అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ కొటారి స్టార్ అనేది ఇరవై నాలుగు అవచ్చు భవిష్యత్తులో జరిగే రాజకీయాల్లో దెందులూరు గడ్డ కొటారి అడ్డని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ప్రచారం చేస్తుందో అది నిలబెట్టుకుంటాం ఆ నినాదానంతో రెండు వేల ఇరవై నాలుగులో నియోజకవర్గ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు మేమంతా సిద్ధం అని జగన్ గారు ఏంటంటే దిందులూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా మేమంతా కొటారికే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు ప్రతి గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అనూహ్యమైన స్పందన లభిస్తుంది మరి ఎన్నికలలో చట్టసభలలో మాట్లాడటానికి ప్రజాస్వామ్యంలో విలువలు కలిగిన రాజకీయాలు చేయాలంటే విద్యావంతులు అవసరం మరి భాష మార్చుకుని ప్రజల్లో మమేకమయ్యే వ్యక్తులే కావాలి ఆ భాష మార్చుకునే వాళ్ళకి పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఇరవై నాలుగులో కూడా అదే జరగబోతుంది ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని అక్రమాలు అరాచకాలకి దూరంగా ఉంటే ప్రజలు గౌరవిస్తారు లేదంటే ఇరవై నాలుగులో వెళ్ళిపో టికెట్టు ఎలా వచ్చిందనే దానికంటే ఇంటికి వెళ్ళటం అయితే ఖాయం ఇరవై నాలుగులో కొట్టారి గెలుపు అయితే ఖాయమని చెప్పి దెందులూరు ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి గారు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ గంగాధర్తో మాణిక్యరావు ఎంటీవీ